నమస్తే. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతల్లో ఎవరి ఒకరిపైన విమర్శలు చేసుకోవడం అయితే మనం రెగ్యులర్ గా చూస్తూనే వస్తున్నాం, కానీ నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ కాంగ్రెస్ సంబంధించినటువంటి భువనగిరి ఎంపీగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే దుమారం రేపుతున్నాయి. చెరుకు సుధాకర్ కు సంబంధించినటువంటి తండ్రి అయినటువంటి చెరుకు సుహాస్ ని, అలాగే వారి యొక్క హాస్పిటల్ ను కూల్చేస్తాము, చంపడానికి ఒక 100 మంది తిరుగుతున్నారు అని చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఇప్పుడు దుమారంగా మారినాయి. మనతో పాటుగా చెరుకు సుధాకర్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. చెరుకు సుధాకర్ ని అసలు పట్టించుకోవట్లేదు, కోమటిరెడ్డి చిన్న చూపు చూస్తున్నాడని మీరు కూడా చాలా సార్లు మాట్లాడినటువంటి పరిస్థితి, అసలు మీకు చెరుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మధ్య జరుగుతున్నటువంటి వాదన ఏంటి? ఇప్పుడు తెలుగు వెలుగు సోదరులకు, నేను తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎట్లా పనిచేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ ఇచ్చినందుకు అధికారం రావాలని కోరుకుంటున్నట్టు ఉంది. యాదృచ్ఛికంగా ఈ సందర్భంలో ఆయన నల్గొండలో ఇదివరకు ఎమ్మెల్యే గెలిచింది, ఇప్పుడు భువనగిరి పార్లమెంట్లో ఉన్నారు. నేను రకరకాల నియోజకవర్గంలో ప్రాక్టీస్ చేస్తా ఉన్నా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా నిర్మాణంలో కానీ పనిలో కానీ ఉన్నటువంటి వాడిని. ఆయనతో నాకు విభేదాలు ఉండడానికి కానీ, నాతో నేను అంతకుముందుకు ఆయనతో పోటీ నిలబడ్డది కానీ, ఆయన నేను ఎదురుగా పోటీ చేసుకుని కానీ ఎన్నడూ లేదు. వైరుధ్యాలకు ఏం సంబంధం ఉన్నది? రెండవది, ఆయనకి ఇప్పటికీ ఆయన మానసిక స్థితిలో ఏమిటంటే, నకరకల్ నియోజకవర్గం నాది, తుంగతుర్తి నాది, నల్గొండ జిల్లా మొత్తం నాది, నాకు తెలియకుండా ఎట్లా చేసుకుంటారని చెప్పేసి వారు స్పష్టంగా బయటపడ్డరు. నేనేమంటే, వెనకటి రోజుల్లో అంటే ఈ పాలెగాండ్లు ఊర్లన్నీ మలుపుకపోయినట్టుగా ఉండే యాటిట్యూడు కాంగ్రెస్ లో ఏ నేతకున్నా కూడా చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్ డిక్లరేషన్ ఏమో చాలా చాలా సోషల్ జస్టిస్ గురించి సీరియస్ గా మాట్లాడింది, మొన్న రాయపూర్ లో కూడా మాట్లాడింది. వీళ్ళకేమో ఇప్పటిదాకా ఇంకా పాత పద్ధతుల నుంచి బయటపడకపోవడం కాక అహంకారం ఎక్కువైపోయి ఏది పడితే అది మాట్లాడడం నేర్చుకున్నారు. నేను మీలాంటి సోషల్ మీడియా లోపలనే బీజేపీ ఈ మధ్య కాలంలో సతీ సాగర్ మాట్లాడింది అన్నది చాలా కోపంతోటి, ఈ దరిద్రుల వల్ల దేశానికి నష్టం అని చెప్పేసి అన్నము. దాన్ని కింద కామెంట్స్ ఆన్ బీజేపీ బై డాక్టర్ చెరుకు సుధాకర్ ఉంటే అది కూడా చూసుకోకుండా కోమటిరెడ్డి రెచ్చిపోయి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడం జరిగింది. నేనేమంటున్నట్టే, ఇవాళ మీరు ప్రెస్ లో చూసి ఉంటారు, నేను చాలా సౌమ్యంగా ఎవరిని తిట్టను, ఎవరిని మాట్లాడను, నేను ఎవరు తెరువుబోను. నేను మొట్టమొదటిసారిగా నేను మాట్లాడేది ఎడిటింగ్ చేసేది అని చెప్పేసి, ఎడిటింగ్ లు మార్ఫింగ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అదనంగా మనం చేయవలసిన అవసరం లేదు. స్పష్టంగా కోమటిరెడ్డి మాట్లాడడం తప్ప ఒక్కటి కూడా ఎడిటింగ్ గాని మీరు టైమింగ్ గాని చూసుకోవచ్చును, అది అబ్సల్యూట్ యాజ్ ఇట్ ఈస్ ద వాయిస్ రికార్డ్. అది నేనేమంటున్నా, మీరు నోరు బారేసుకొని బాధ్యత మర్చిపోయి ఏది పడితే అది మాట్లాడు అంటే, ఎవడు కూడా నా జీవిత కాలంలో ఒక మనిషి నన్ను ఇట్లా అనడం అనేది నేను ఊహించ కూడా ఊహించలేను. నేను మాట్లాడాలంటే అది భాష కూడా సరిపడంత భయంకరంగా నేను కూడా మాట్లాడగలదు. ఎందుకంటే నేను ఇదే గుండ్రాంపల్లి ఇప్పుడు మీతో మాట్లాడుతున్న సందర్భంలో నేను మా నాన్నగారి యొక్క వర్ధంతికి ఈ రోజు ఉండడంతో ఇక్కడికి వచ్చిన, ఇక్కడ పుట్టిన నాకు ఆయన కన్నా నాకు ఇంకెక్కువ బూతులు వచ్చిన అనగలుగుతానా? నేను రాజకీయాలు ఉన్నటువంటి వాళ్ళు ఒక సంస్కారంతో మాట్లాడాలి. నోరు జారిన చిన్నది ఏదో తప్పు చేసినట్టు మాట్లాడతాడు, అది భాషన? ఎవరు ఎవరు పుట్టిరు, ఏ భాషలో మాట్లాడుతున్నారు, ఏం అహంకారం అది? నోటికొచ్చినట్టు మాట్లాడడం, బెదిరియడం, బాంబులేసి మానసిక స్థితి మంచి లేకపోతే పిచ్చి ఆసుపత్రిలో చూపెట్టుకోవాలి. పిచ్చి పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడాలి? ఏది పడుతుంది ఎందుకు మాట్లాడాలి? ఎవరో అద్దంకి దగ్గర దెంగి అనడని చెప్పేసి క్షమాపణ చెప్పించుకొని, పీసీసీ అధ్యక్షుడు క్షమాపణ చెప్పించుకొని నువ్వు సంతోషపడ్డ నువ్వు కాదా? నేను అడుగుతా ఉన్నా మాటలు అవి, నేను అడుగుతా ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని గంగిరెద్దులోడు అని చెప్పి మనాయించింది నువ్వు కాదా? తాగి నువ్వు కూతురు కూర్చుంది నువ్వు కాదా? కుంటోడు కుంతియా అన్నది నువ్వు కాదా? రేవంత్ రెడ్డిని పట్టుకొని బ్లాక్ బ్లాక్ మెయిల్ అని చెప్పి తిట్టింది నువ్వు కాదా? భాష నా అది? రేవంత్ రెడ్డిని తిట్టే భాష అదా? నువ్వు పీసీసీ అధ్యక్షుని పట్టుకొని అదేనా మాట్లాడేది? ప్రతిరోజు పొద్దున లేతే ఎవరిని పడతా అని తిట్టి నేను ఎన్నడూ తిట్టలేదు. నాకు చాలా ప్రేమ ఉన్నది. నీకు ఎంత ప్రేమ ఉందో దళితుల ఎడల, బీసీల ఎడల, నల్గొండ జిల్లాల ఎవరిని అడిగినా చెప్తారు. ఒక్క బీసీ నుంచి ఒక నాయకుడు నిటారుగా నిలబడితే అల్లా కల్లోలం అయిపోయి నోరెందు బారేసుకోవాలి? నువ్వు చెప్తావా? జవాబు చెప్తావా? చెప్పమని అడుగుతున్నా నేను. ఇదే నరికేస్తాడు ఆయన, ఎవరు నరుకుతాడు? అందరూ చేతులు ముడుచుకొని కూర్చున్నావు. నరకతాం సంపతం అని మాట్లాడితే అది పొరపాటు, మా మాట్లాడితే దొరలే మాట నాది, సంపతే నరుకుతా అంటే మేమంట మాటల ఒక్క పాటలో ఉన్న తర్వాత అనగలుగుతామా? నేను రేవంత్ రెడ్డి గారికి అధిష్టానికి ఇప్పటికే చెప్పున్నా, నేను ఇమ్మీడియట్ గా క్రమశిక్షణ చర్యలు తీసుకొని, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు భ్రష్టు పడ్డ ఎవడైనా సరే, అది ఎంత పెద్దోడైనా సరే,
దుష్టాంగం ఖండించవలసింది. ఒకసారి కాలు సెప్టిక్ అయిపోతే కాలు తీసేస్తాము రోగిని బతికేయడానికి. ఇవాళ సెప్టిక్ అయినటువంటి ఒక పార్టీ వాళ్ళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే తమాషాగా, నేను ఇప్పటిదాకా మెత్తగా మాట్లాడా, ఆయన అడవులే మాట్లాడుతున్నాడు. నేను నోరు తెరిస్తే ఎట్లు దానికి తెలియదు నిజంగా కూడా మాట్లాడుకోవాలంటే. ఎందుకంటే ఒక్క పార్టీలో ఉన్నాం కాబట్టి చాలా ఓపిక బట్టి మాట్లాడుతా ఉన్నాం. అందుకోసం ఆయన నోరు సరిగా పెట్టుకోమని చెప్పింది. బేషరతుగా తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి, నాగా చెప్పాల్సింది. ఒక ఉద్యమకారుని ఓ బహుజనుని అవమానించడము పార్లమెంటరీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎప్పుడు వాడలేదంటడా? ఎంతమంది మీద నువ్వు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్? నోరు తెరిస్తే కదా ఎవరిని పడతా అని తిట్టినావు. సొంతని పిసిసిలో ఇద్దరు పిసిసి ప్రజలని తిట్టినావు, ఇద్దరు పార్టీ ఇన్ఛార్జ్లని తిట్టినావు. ఒకసారి కుంతి అని తిట్టినావు, ఒకసారి మానిక ఠాగూర్ తిట్టినావు. ఏమి బయటికి వస్తే ఎంత సంస్కారం అంటే, వారు ఠాకరే గారు పెద్ద మనిషి కాబట్టి గౌరవంగా పిలిచిండ్రు. బయటకు వస్తేనే ఉంటావు రాగానే నా మీద కాంప్లైంట్ అని చెత్తబుట్లో పడేసిన నేను. ఇదా ఇది సంస్కారమా? ఒక పార్టీలో ఉండే బాధ్యత కలిగి మాట్లాడే పద్ధతి అనేది ఇది. కాంగ్రెస్ పార్టీలో ఏదో ప్రజాస్వామ్యం ఎక్కువ ఉన్నప్పటికీ చెల్లుతామన్నది. అందుకోసం నేను ఇక ఆయనతో అదనంగా ఎక్స్ట్రా మాట్లాడదలుచుకోలేదు. ఆయన మాట్లాడుతూ ఉండు కదా, నా పార్టీ నా సీటు ఎక్కువ పెట్టిండ్రు, నేను రాజకీయాల్లో పోటీ చేయాలి వద్దా ఆలోచించుకున్నాను. నువ్వు చేస్తావా చేయవా నీ ఇష్టము, రేపు ఏం జరిగితే తెలియదు. దానికోసం అని చెప్పేసి ఎందుకంటున్నావు? వేరే ప్రజా సంఘాల వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు జొరబడ్డరు అంటున్నావు, అంటే వేరే రాజకీయ పార్టీ ఉన్న వాళ్ళు వాళ్ళు చీమును ఎత్తు లేదా? వాళ్లకు నువ్వు మాట్లాడే భాషకు స్పందించరా? కమ్యూనిస్టులు, ప్రజా సంఘాలు, ఎంఆర్పిఎస్, గౌడ సంఘాలు, బీసీ సంఘాలు మిగతా స్పందించవా? వాస్తవంగా మాట్లాడుకోవాలంటే మీరు మాట్లాడిన భాషని, తూలనాడిన భాషని ఏ అన్ని సామాజిక వర్గాలు, దాని కులంతో సంబంధం లేదు. మా వెంకటరెడ్డి గారు ఉన్నారు ఇదివరకు చిల్డ్రన్ చైల్డ్ లేబర్ మీద అంతర్జాతీయ ప్రముఖులు ఆయన. ఆయన చాలా కోపంతో ఇవాళ కామెంట్స్ పెట్టినారు, నేను అడుగుతా ఉన్నా. ఇవాళ చాలా మంది కర్ణాకర్ రెడ్డి గారు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు తెలంగాణ ఉద్యమకారులు మిమ్మల్ని ఇవాళ నరసింహారెడ్డి వీళ్ళందరూ అనడం లేదా? కులాలతో ఏం సంబంధం ఉన్నది? నువ్వు మాట్లాడినటువంటి మాట ఏదైతుందో రాజకీయాలకు అతీతం. అధికారులు వెంటనే నిర్దిష్టంగా చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తామన్నా.